గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ కట్ట కార్తీక్. కవిత తీహార్ జైలుకి పోవడానికి ముహూర్తం ఫిక్స్ అయిపోయిందా? ఎందుకు ఈ విషయాన్ని చర్చించాల్సి వచ్చిందంటే, 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఆమెను కోర్టు ముందు ప్రొసీడ్ చేయాల్సి ఉంది. ఇప్పటికీ ఆమె వారం రోజుల కస్టడీ ముగియబోతూ ఉంది. ఆమెను 15వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. 5:20 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. కరెక్ట్గా చెప్పాలి అంటే ఈ ఆమెను 16వ తారీఖు ఢిల్లీ రౌత్ వెన్యూ కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. ఆ రోజు ఈడీ కస్టడీకి అడిగింది ఆమెని. ఈడీ అడిగినందుకు గాను వారం రోజుల కస్టడీకి కోర్టు ఈడీకి అప్పచెప్పడం జరిగింది. ఆ వారం రోజుల కస్టడీ 23వ తారీఖుతో ముగియబోతూ ఉంది. కాబట్టి ఆమెను కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. ఇప్పుడు ఈడీ ఏం చేయబోతుంది అంటే, ఈడీ మరోసారి కస్టడీకి అడిగే అవకాశం కనపడుతూ ఉంది. ఇప్పటికే ఇదే కేసులో కేజ్రీవాల్ని కూడా 21 సాయంత్రం రాత్రికి అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేజ్రీవాల్ ఎవరైతే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన కూడా అరెస్ట్ అయిపోయి ఉన్నాడు. ఆ వాస్తవానికి ఈ కేసులో అరెస్ట్ కాకుండా మిగిలింది ఇద్దరే, ఒకటి కవిత, రెండు కేజ్రీవాల్. అసలు సూత్రధారులు పాత్రధారులు వీళ్ళిద్దరే, ఈడీ చెప్తుంది దాని ప్రకారం, ఈడీ ఆరోపిస్తుంది దాని ప్రకారం. కాబట్టి వాళ్ళిద్దరు అరెస్టు జరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపి విచారించాలని చెప్పేసి ఈడీ అనుకుంటుంది. ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించాలని చెప్పేసి ఈడీ అనుకుంటుంది. కవిత కస్టడీని మరికొంతకాలం పొడిగించాలని చెప్పేసి ఈడీ అడిగే అవకాశం కనపడుతూ ఉంది. కోర్టు కనుక దీనికి ఒప్పుకుంటే మరికొన్ని రోజులు ఢిల్లీలోనే కవిత విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. లేదు, కోర్టు కస్టడీకి ఇవ్వడానికి ఇక చాలు మీ విచారణ అని చెప్పేసి అంటే, ఆమె డిఫాల్ట్గా జైలుకి వెళ్లాల్సిన తీహార్ జైలుకి. అది కూడా ఎందుకు తీహార్ జైలుకి అంటే, ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి నిందితులంతా అక్కడికి వెళ్ళారు. మనీష్ శిశువుడు అక్కడికి వెళ్ళాడు, మాగంటి రాఘవ అక్కడికి వెళ్ళాడు, ఈ కేసులో అభిషేక్ బోయినపల్లి అక్కడికి వెళ్ళాడు, ఇప్పుడు మొన్న మధ్యంతర బెయిల్ ద్వారా బయటకు వచ్చిన వ్యక్తి. సో వీళ్ళంతా అక్కడికి వెళ్ళారు. కాబట్టి కవిత కూడా తీహార్ జైలుకి వెళ్ళే ముహూర్తం ఫిక్స్ అయినట్టు మనకు కనపడుతూ ఉంది. ఒకవేళ కస్టడీ కనుక పొంచితే, మరికొన్ని రోజులు కనుక ఈడీకి కవితని కస్టడీకి అప్పచెప్తే మరికొన్ని రోజులు లేట్ అయ్యే అవకాశం తప్ప మొత్తానికి తీహార్ జైలుకి వెళ్ళటం పక్క. మరి కవితకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? బెయిల్ అప్లై చేసుకోవడం. ఆల్రెడీ సుప్రీంకోర్టు ముందు ఇలా ఆల్రెడీ కవిత బెయిల్ అప్లై చేసుకుంది. సుప్రీంకోర్టు దానికి నిరాకరించింది. ట్రయల్ కోర్టులోనే మీ బెయిల్ పిటిషన్ వేసుకోండి, అక్కడే తీర్చుకోండి అని చెప్పేసింది. కాబట్టి మళ్ళీ ట్రయల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది. కానీ బెయిల్ వచ్చే అవకాశం తక్కువ. ఎందుకు తక్కువ? సెక్షన్ 3 కింద కేసు, మనీ లాండరింగ్ కేసు, ఆర్థిక నేరం కేసు, ప్రజాప్రతినిధిగా ఉండి ఆర్థిక నేరానికి పాల్పడింది, లూటీ చేసింది ప్రజాధనాన్ని అనేటువంటి కేసు. కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇది ఆర్థిక నేరం, సెక్షన్ 3 వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ బెయిల్ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఆల్రెడీ మీకు గుర్తుండే ఉంటుంది, మనీష్ సిసోడియా 30 సార్లు బెయిల్ అప్లై చేసుకుంటే రాలేదు. మరి కవితకు ఎలా వస్తుంది? కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా తీహార్ జైలుకి పోవాల్సిందే, డిఫాల్ట్గా పోవాల్సిందే, వెళ్తారు. అయితే ఇంకొక విషయం ఇక్కడ క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే, ఇంకొక పక్కన కవితను ఏ రకంగా బయటకు తెచ్చుకోవాలని చెప్పేసి కేటీఆర్ ఢిల్లీలోనే కూర్చొని మకాం వేసుకొని చాలా ప్లాన్లు గీస్తున్నారు. కపిల్ సిబాల్ ముక్కురు రోజీ అంటే దేశంలోనే పేరున్న రాయలలో ఒకరైనటువంటి వీళ్ళిద్దరిని పట్టుకొని కవితకి ఏ పరిస్థితుల్లో ఉపశమనం దక్కిద్దా అనేటువంటి ప్లాన్ గీస్తూ ఉన్నారు. ఒక పక్కనే పార్టీ ఏమో ఏడుస్తూ ఉంది. అంటే ఎందుకు ఏడుస్తూ ఉంది అని నేను చెప్తున్నానంటే, పోయినసారి 2019 ఎన్నికల్లో 9 మంది ఎంపీలు గెలిచారు. 9 మంది ఎంపీల్లో 5 ఎంపీలు పార్టీ మారారు. జహీరాబాద్ పార్టీ ఎంపీ పార్టీ మారారు, పెద్దపల్లి ఎంపీ పార్టీ మారారు, తర్వాత చేవెల్ ఎంపీ పార్టీ మారారు. ఇట్లా మొత్తం 5 మంది పార్టీ మారారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే మొన్న గెలిచినటువంటి 39 ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ పార్టీ మారారు. మళ్ళీ ఆల్రెడీ తిప్పలు పడుతున్నారు, పార్టీ ఎట్ట మారాలా, కాంగ్రెస్లోకి ఎట్టబోవాలా అని చెప్పేసి. కాబట్టి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుంది. ఇంకోవైపు పార్లమెంట్ ఎలక్షన్స్కి 2 నెలలు కరెక్ట్గా లేవు. స్టార్ కంపెనీలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ వచ్చి ప్రచారం చేయాలి. ఎంపీ అభ్యర్థులు మాకొద్దురా, ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పోటీ చేయమని చెప్తున్న పరిస్థితి. ఆల్రెడీ ప్రకటించిన అభ్యర్థులు మేము పోటీ చేయలేదు, మాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటున్న పరిస్థితి. ఖమ్మం ఎంపీ నామనాగేశ్వరరావు ఎవరైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నారో, ఇప్పుడు మళ్ళా కానీ ఎవరైనా ఉన్నారో, నన్ను ఎన్డీఏ తరఫున అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీ మరి ఎన్డీఏ నుంచి పోటీ చేస్తానని మనం ప్రచారం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి కష్టకాలంలో పార్టీ కోసం వచ్చి నిలబడి పార్టీ ప్రచారంలో ముందుండి పోవాల్సినటువంటి కేటీఆర్ ఇక్కడ లేకుండా పోయి ఢిల్లీలో కూర్చొని కవిత నెట్ట బయటికి తీసుకురావాల ప్రయత్నం చేస్తున్నాడు. సహజంగా రోజు ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు, మాకు పార్టీ ఏ కుటుంబం, పార్టీ ఏ కుటుంబం అని చెప్పేసి అంటూ ఉంటారు. కాదు, కుటుంబమే పార్టీ అని చెప్పేసి మనకి ఈ విషయం అర్థమవుతా ఉంది. ఇప్పుడు కవిత కోసం ఢిల్లీలోకి వచ్చేవాళ్ళ, పార్టీ కోసం హైదరాబాద్లోకి వచ్చేవాళ్ళ, కానీ కవిత కోసం ఢిల్లీలోకి వచ్చున్నారు. కేటీఆర్ తనదైన లాబింగ్ చేస్తున్నారు. 15వ తారీఖు కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కేటీఆర్ ఢిల్లీలోనే గడుపుతున్నారు. ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్స్, అభ్యర్థుల ప్రకటన, పార్టీలో గందరగోళం, ఎమ్మెల్యే రాజీనామా, ఎంపీల రాజీనామా, ఇవన్నీ జరుగుతున్నా సరే ఢిల్లీలోనే కూర్చున్నారు ఆయన. ఇంకో విషయం, ఎందుకు ఢిల్లీలోనే కూర్చున్నారు? తన అరెస్ట్ కూడా జరగబోతుంది, తనకు కూడా నోటీసులు రాబోతున్నాయి.
మనకున్నటువంటి సమాచారం మేరకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కి నోటీసు రావాల్సి ఉన్నా అది లేట్ అవుతూ వస్తున్నాయి. ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత జూన్ పూర్తి తర్వాత నోటీస్ వచ్చే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ పోలీస్ అధికారి ప్రణీత్రావును అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నారు తెలంగాణ పోలీసులు. ఆయన నుంచి చాలా నిజాలు బయటకు వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. చాలామంది ఫోన్లని కేటీఆర్ ట్యాప్ చేశాడు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ మినిస్టర్ కేసీఆర్ కొడుకు అనేటువంటి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి చాలామంది తన మన భేదం లేకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎంపీలు రేవంత్ రెడ్డి అంటే అప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి ఫోన్తో సహా తన అనుకున్నటువంటి మంత్రులు ఆ రోజు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఈవెన్ వాళ్ళ కుటుంబ సభ్యులు హరీష్ రావు కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సినిమా హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు సమాచారం తెలుస్తూ ఉంది. మరి దీంట్లో నిజ నిజాలు ఏంటి, ఈ కేసు ఏ విధంగా ముందుకెళ్ళి రాజీలు పడతారా, ఎందుకు రాజీలు పడతారని అంటున్నానంటే మీ అందరూ వింటున్న సమాచారం ఏంటంటే మల్లారెడ్డి పార్టీని మారడానికి చాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. తాను తన అల్లుడు అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబంలో ఇద్దరు ఉన్నారు. మేడ్చల్ ఎమ్మెల్యేగా మల్లారెడ్డి ఉన్నాడు, మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా మరి రాజశేఖర రెడ్డి ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారడం కోసం ఎందుకంటే అధికార పార్టీలో ఉంటేనే తప్ప వాళ్ళ పబ్బాలు గడవ కాబట్టి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గడవటానికి చాలా ప్రయత్నం చేశారు. వేమిరాజేందర్రెడ్డి ఎవరైతే సీఎంపీఆర్ఓ రేవంత్ రెడ్డి పర్సనల్ ఉన్నారో ఆయనతో భేటీ అయ్యారు. పార్టీ మారడం కోసం తీవ్రమైన ప్రయత్నం చేశారు కానీ అక్కడ రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. చివరికి కర్ణాటక డిప్యూటీ సీఎం వన్ ఆఫ్ ది ఇన్ఛార్జ్ తెలంగాణకు అయినటువంటి డీకే శివకుమార్తో ఢిల్లీలో ఓ ప్రైవేట్ హోటల్లో భేటీ అయ్యారు. ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించామని వేడుకున్నారు. అయితే మనందరికీ ఇంతవరకు తెలుసు అంటే మల్లారెడ్డి తన పార్టీ మారటానికి లాబింగ్ చేసుకుంటున్నానన్న విషయం తెలుసు. మనకంతూ సమాచారం మేరకు తన పార్టీ మారటానికే కాదు కేటీఆర్ తరఫున కూడా లాబింగ్ చేస్తున్నాడు. కేటీఆర్ని ఫోన్ ట్యాపింగ్ విషయం వదిలేయండి, కేటీఆర్ దాకా కేసు రాకుండా చూడండి, దానికి అవసరమైన ఫండింగ్ని మీకు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామనేటువంటి ఒక లాబింగ్ని త్రూ మల్లారెడ్డి కేటీఆర్ నడుపుతున్నాడు అనేటువంటి మనకున్న సమాచారం. సహజంగా దేంట్లోనైనా మల్లారెడ్డి సిద్ధహస్తుడు, తను చెప్తూ ఉంటాడు నేను పార్ట్ టైం పొలిటీషియన్ని ఫుల్ టైం బిజినెస్ మ్యాన్ని అని చెప్పేసి, అంటే డబ్బులతో నేను రాజకీయాలు చేస్తుంటాను, నా డబ్బుల కోసమే రాజకీయాలు చేస్తూ ఉంటాను, నేను బిజినెస్నే నాకు ముఖ్యం అని చెప్తూ ఉంటాడు. సార్ మల్లారెడ్డి ద్వారా ఈ లాబింగ్ కూడా నడుపుతున్నానంటే మరి ఇది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేటువంటి చూడాల్సింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి అగమగోచరంగా ఉంటే ఢిల్లీలోనే కూర్చొని కేటీఆర్ తనదైన ప్రయత్నాలు చేస్తున్నాడు కవిత కోసం. ఇప్పుడు కేసీఆర్ మాత్రం చాలా మౌనంగా ఉన్నారు. ఒకేపేమో కూతురు తీహార్ జరిగిపోయే పరిస్థితి, ఇంకొక ఏపేమో టైం బట్న కొడుకు చంచల్ కూడా జరిగిపోయే పరిస్థితి. ఈ కేసులు మన దాకా తెలిసినప్పుడు మనమే విశ్లేషిస్తున్నప్పుడు సీనియర్ నాయకుడు చాలాకాలం సుదీర్ఘకాలం రాజకీయాలను చూస్తున్న వ్యక్తి మాజీ సీఎం కేసీఆర్కి ఇవన్నీ తెలియదని కాదు. మరి ఈ విషయాలు బయటకు వచ్చి మాట్లాడని పరిస్థితి ఏం చేయాలో, మరి ఫామ్ హౌస్లో కూర్చొని ఏం ప్లాన్ చేస్తున్నాడు, కొడుకుని కూతురుని రక్షించుకోవడం కోసం ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు, ప్రత్యేకించి ముద్దుల కూతురు గాలాలు పట్టి కవిత తీహార్ జైలు పోకుండా చేయడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అంటే చూడాల్సింది. కానీ కేసీఆర్ మాత్రం మౌనంగా ఉన్నాడు. ఆ రోజు నుంచి 15వ తారీఖు కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ బయట కనపడింది లేదు. తల్లి శోభరా గారు ఆమె ఢిల్లీలో కవిత గారిని కలిశారు, అంటే ఆమెను పరామర్శించారు, కలిసి మాట్లాడటం జరిగింది. కానీ కేసీఆర్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. ఒక్క ఖండన కూడా వచ్చి ప్రెస్ మీట్ను మాట్లాడింది కూడా లేదు. సహజంగా ఆ రోజు అందరూ అనుకున్నా ఢిల్లీ పోతా నేషనల్ మీడియా ముందు మాట్లాడతారు, ఇతర రాజకీయ పార్టీల మద్దతు కూడగడతారు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం అయితే కేసీఆర్ చేయలేదు. మరి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఆ మౌనం వెనుక అర్థం ఏంటి, ఏ రకమైన ప్లాన్లకు ఇస్తున్నాడు అంటే చూడాల్సింది. కానీ ఒకవైపు ఏమో పార్టీ అగమగోచరంగా ఉన్నాయి, ఇంకోవైపు కేసీఆర్ మౌనంగా ఉన్నాడు, కేటీఆర్ కవిత నేర్పించడం కోసం ఢిల్లీలో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక పార్శ్వం, ఇంకొక పార్శ్వం జరుగుతున్న ఆల్రెడీ ప్రక్రియ ఏం జరుగుతుంది, కవిత ఈడీ విచారణ జరుగుతుంది. 23వ తారీఖు కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉంది. కోర్టు కనుక కస్టడీకి పెంచడానికి ఒప్పుకుంటే ఈడీ ముందు కవిత మిగిలిపోతుంది, లేదంటే డిఫాల్ట్గా తీహార్ జైలుకి వెళుతుంది. నిజానికి కేసీఆర్ కళ్ళలో కూడా ఉంచి ఉండడు, కవిత ఎప్పుడు అనుకుని ఉండదు నేను తీహార్ జైలుకి వెళ్తానని, తీహార్ జైలుకి వెళుతుంది. చేసిన పాపాలు చుట్టుముట్టినప్పుడు ఏదో కర్మ ఫలితం అంటారు కదా, అనుభవించక తప్పదని చెప్పేసి ఆ ఫలితాన్ని కవిత అనుభవించబోతుంది, తీహార్ జైలుకి వెళ్ళబోతుంది. ఇది తెలంగాణ రాజకీయాల్లో నిజంగా ఒక సంచలనం అని చెప్పుకోవాలి. కేసీఆర్ ఫ్యామిలీ మొన్నటిదాకా వాళ్ళదే రాజ్యం అన్నట్టు నడిచింది, కానీ అధికారం పోయింది, అక్రమం తేరింది, అరెస్టు జరిగింది, తీహార్ జైలుకి వెళుతుంది కవిత. ఇది కేసీఆర్ కుటుంబంలో పెను భూకంపం ఒక రకంగా చెప్పాలంటే. అయితే ఇది కవిత్వం ఆగిద్దా, కేటీఆర్కి ఉచ్చు బిగిసిద్దా, ఇది కేటీఆర్తోనైనా ఆగిద్దా, చివరికి కేసీఆర్ అంటే కేసీఆర్ మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ మీద జరుగుతున్న ఎంక్వైరీ కేసీఆర్ మీదే. సో కేసీఆర్ మేడకు కూడా ఏమైనా కేసులు చుట్టుకొని కేసీఆర్ కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందా,
ఇప్పటివరకు మనం మాట్లాడుతుంది అంటే కవితది లైవ్ ఎగ్జాంపుల్ మనకు కనపడుతుంది. అరెస్ట్ జరిగిపోయింది, జైలుకి వెళ్లాల్సి వస్తుంది. కవితది మనకు కనపడుతున్న లైవ్ ఎగ్జాంపుల్. కేటీఆర్ది కూడా కొంతమేరకు మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ వరకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ప్రణితుడు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అన్నటువంటి నిజమే, ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి జరుగుతుంది అనే పోలీసుల సమాచారం మేరకే కదా ఆయన అరెస్ట్ చేసి విచారం చేస్తుంది. కాబట్టి ప్రణితిరావు మీడియాకు లీకులు ఇస్తున్నారు, లేదు నా ఎంక్వైరీ ఆఫీసర్ని మార్చారని కోర్టుకు పోతే, అసలు నువ్వు నిందితుడివి, నువ్వెట్ట కోరికలు కోరుకుంటావు, నీకే రైటు లేదని చెప్పి కోర్టు కొట్టేసింది అతని పిటిషన్ని. అంటేనే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇష్టం వచ్చినట్టు దశాబ్ద కాలంగా అధికారం మన చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేసినందుకు ఆ కుటుంబం ఫలితాన్ని అనుభవిస్తుందా అనేటువంటిది రాజకీయ విమర్శకుల వాదన. సరే, ఏది ఏమైనా తీహార్ జైలు కవిత వెళ్ళే ముహూర్తం ఫిక్స్ అయింది అనేటువంటిది మనకు అర్థమవుతున్న విషయం. మరి చూడాలి ఈ కేసుల విషయం ఏం జరుగుతుంది, కల్వకుంట్ల ఫ్యామిలీ ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఎలా రకంగా ఉంటుంది, తెలంగాణ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి, ఇప్పుడు బీఆర్ఎస్ స్పేస్ని బీజేపీ ఆక్రమించేసిద్దా, బీఆర్ఎస్ అనేది తెలంగాణ రాజకీయాల్లో కనుమరుగయ్యే పరిస్థితి కనపడుతుందా, చూడాలి మరి ఏం జరుగుతుందని.